సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్నిక్స్ ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం, సో మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ స్టేటస్ గురించి తెలుసుకుందాం. అంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత టైంలో మీ ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, సో అలాగే ఛార్జింగ్ తీసేసిన తర్వాత సో ఎన్ని అవర్స్ అది వర్క్ అవుతుంది, సో కెపాసిటీ ఎంత, కరెంట్ కెపాసిటీ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. సో దానికోసం మీరు ఒక సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, అదేంటో చెప్తాను. సో దానికన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో దానివల్ల అందరికీ యూస్ అవుతుంది. సో దానికోసం మీరు ఇన్స్టాల్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఏంటంటే బ్యాటరీ బార్ సెటప్. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇన్స్టాల్ చేయండి. సో ఇలా ఇన్స్టాల్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత రిబూట్ నౌ మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఐ వాంట్ రిబూట్ మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ టాస్క్ బార్లో మీకు కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్యాటరీ బార్ V3.6.6, సో పర్సెంట్ కెపాసిటీ, ఛార్జ్ రేట్, టైమ్ రిమైనింగ్, ఎలాప్స్ టైమ్, ఫుల్ రన్ టైమ్, బ్యాటరీ వియర్. సో బ్యాటరీ వియర్ అంటే ఏంటంటే ఇక్కడ కెపాసిటీ అనేది ఏమో ఫుల్ కెపాసిటీ. సో రోజు రోజు ల్యాప్ బ్యాటరీ అనేది తగ్గిపోతుంటుంది, దాని కెపాసిటీ అంటే ఛార్జింగ్ అనేది ఫస్ట్లో వచ్చినట్టు రాదు. సో అది బ్యాటరీ వియర్ అనమాట. సో తగ్గిపోతుంది అనుకోండి, సో మీ కెపాసిటీ అనేది తగ్గిపోయిందా లేదా ఈ యాప్ ఈ సాఫ్ట్వేర్తో మీరు చెక్ చేయొచ్చు. తగ్గిపోయింది అనుకోండి, కన్ఫామ్గా మీ బ్యాటరీ అనేది కెపాసిటీ తగ్గిపోయింది అనమాట. సో ఛార్జింగ్ అనేది స్పీడ్గా ఎక్కుతుంది, కానీ మీకు ఛార్జింగ్ అనేది మళ్ళీ రావడానికి మాత్రం డిశ్చార్జింగ్ మాత్రం స్పీడ్గా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ విధంగా మీరు మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ స్టేటస్ని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.